ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. కాపు ఉద్యోగుల ఐక్యతకు జేఏసీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. గుంటూరులో సమావేశమైన సో విధంగా రాష్ట్రంలో తొలిసారిగా కాపు బలిజ తెలగ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటైంది. కాపు ఉద్యోగుల ఐక్యత లక్ష్యంగా ఇది పనిచేస్తుందన్నమాట. ఉద్యోగుల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. గుంటూరులోనే ఆదివారం కాపు ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ హంపివారి గుంటూరు పీఠాధిపతి సుబ్రహ్మణ్యం స్వామి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగుల జేఏసీ నాయకులు సోమరావుతు రామకృష్ణ పోళ్ళ నారాయణ డి శ్రీనివాసు పి పోలేశ్వరరావు జి వేలాంగిరాజు పొలిటికల్ జేఏసీ గవర్నర్ దాసరి రాము హాజరయ్యారు. ఉద్యోగుల తొలి జేఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా కాపు ఉద్యోగులు తమకున్న ఉద్యోగపరమైన సమస్యలను సంఘటితంగా పరిష్కరించుకోవాలని తీర్మానించాయి. సర్వీస్ అంశాల విషయంలో ఏ ఉద్యోగి అన్యాయం జరిగినా వెంటనే రాష్ట్ర జేఏసీ చొరవ తీసుకుని అవసరమైతే పాలకులతో చర్చించి పరిష్కరించాలని, ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయని అవసరం లేదని, వ్యక్తిగత ఆసక్తులు మేరకు ఎవరికైనా అటు ఓటు వేసుకునే స్వేచ్ఛ కల్పిస్తూ పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. వెంటనే జిల్లాల వారీగా ఉద్యోగ కమిటీలు వేయాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రంలోని 10 మంది విశ్రాంత ఉద్యోగులు, 10 మంది ప్రొఫెసర్లు, మరో 10 మంది కాపు నాయకులతో ఉద్యోగ జేఏసీకి సమాంతరంగా పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేశారు. దీనికి కవినర్గా దాసరరాము వ్యవహరిస్తారని కూడా వారు అయితే అన్నారన్నమాట. సో ఈ విధంగా రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి, కాపు ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ ఉద్యోగులు జేఏసీ ఏర్పాటు అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.